మల్కాజ్గిరిలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. రోడ్ షోలు, భారీ ర్యాలీలతో ప్రచారంలో జోరు పెంచారు. చరిత్ర అంటే ఏమిటో మొదట ప్రతిపక్ష నేతలు తెలుసుకోవాలని, తన విద్యార్థులకు 100,000 ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు 10,000 సిబ్బందికి జీవనాధారం కల్పిస్తున్నామన్నారు రాజశేఖర్ రెడ్డి. వారేం చేశారో చెప్పకుండా తనకు అనుభవం లేదంటూ ఆరోపణలు చేయటం సరైంది కాదంటూ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు ఆయన. మల్కాజ్గిరి అభివృద్ధి చేసి తన అనుభవం ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తానన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ మా దగ్గర 100,000 విద్యార్థులు మా దగ్గర చదువుకుంటున్నారు. అలాగే 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. టీచర్లు అనుకోండి, మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అనుకోండి, 10,000 ఉద్యోగాలకు మేము ఇవాళ ఉద్యోగం ఇచ్చి వాళ్ళతోటి మా విద్యా సంస్థలను నడిపించుకుంటాం. అలాగే ఇన్ని గత 20 సంవత్సరాల నుంచి మా విద్యా సంస్థల ద్వారా 100,000 ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశాలు కల్పించాము. అంటే వాళ్ళకి నైపుణ్య అభివృద్ధి పెంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్లో కంపెనీలలో ప్లేస్ అయ్యే విధంగా వాళ్ళని తర్పిదినిచ్చి ఇవాళ ప్లేస్ చేయగలిగినాం.